हाय हेलो नमस्ते वेलकम टू नागवेणु क्रिएशंस मन वीडियो लो पद ने पसिपिल्लालकु इंट्लोने पौष्टिक आहार ये विधंगा तैयार चेयालो चूद्दाम। नेनु ई ग्लास कोलत प्रकारं तीसुकुंटुन्नानु। इप्पुडु कावाल्सिन पदार्थालु एंटो चूद्दाम। पेसलु ఒక గ్లాసు, రాగులు ఒక గ్లాసు, కందిపప్పు ఒక గ్లాసు, బియ్యం ఒక గ్లాసు, బాదం పప్పు జీడిపప్పు ఒక గ్లాసు, గోధుమలు ఒక గ్లాసు, సగ్గు బియ్యం ఒక గ్లాసు। ఇవి కావాల్సిన పదార్థాలు। ఇప్పుడు తయారు చేసే విధానం। ముందుగా స్టవ్ మీద మందంగా ఉన్న పాన్ పెట్టుకొని దాంట్లో విడివిడిగానే వేయించుకోవాలి। ముందుగా నేను గోధుమలు వేయిస్తున్నాను। సన్న సగ మీద కొంచెం ఎర్రటి ఛాయ వచ్చే వరకు వేయించుకోవాలి। సన్నటి సగ మీద గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। విడివిడిగా మాత్రమే వేపుకోవాలండి, లేదంటే ఒకటి మాడిపోతుంది ఒకటి వేగదు, ఇలా తేడా వస్తా ఉంటాయి। కొంచెం కష్టపడాలి ఇది తయారు చేసుకోవడానికి, కానీ ఇది చాలా హెల్తీ ఫుడ్। దీనివల్ల పిల్లలకి మనం ఇంట్లోనే హెల్తీ ఫుడ్ అందించిన వాళ్ళం అవుతాం। గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగిని కదా, దీన్ని ఒక బౌల్ లో వేసుకొని మిగతాయి కూడా ఇదే విధంగా ఒక్కొక్కటి వేయించుకుందాం। అన్ని వేపుకొని ఒక బౌల్ లో వేసుకున్నాం కదా, ఇప్పుడు చల్లార్చి మిక్సీ పట్టుకుందాం। మిక్సీ ఆడుకున్నాం కదా, దీన్ని బాగా పౌడర్ లాగే ఆడుకోవాలి। ఇప్పుడు మనం చిన్న పిల్లలకి ట్రై చేస్తున్నాం కాబట్టి ఎక్కువ వద్దండి, ఒక హాఫ్ స్పూన్ మాత్రమే తీసుకుని ఒక బౌల్ లో వేసుకుందాం। దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ తో పాలు కలుపుకొని వండల లేకుండా చల్లటి పాలండి, ఇవి చల్లటి పాలలో బాగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద ఉడికించుకుందాం। చిన్న పిల్లలకు పెట్టేటప్పుడు ముందు మనం వీళ్ళకి డైజెస్ట్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలి। అందుకని ఒక హాఫ్ స్పూన్ మాత్రమే ఒక 10 డేస్ ట్రై చేయండి। మనకి పడింది పిల్లలకి డైజెషన్ అవుతుంది అనుకుంటే కొంచెం కొంచెం పెంచుకుంటూ ఉండాలి। ఇది దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి। ఈ విధంగా వచ్చింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం। దీంట్లో నచ్చితే చిటికెడు నెయ్యి యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు। పడిగి బెల్లం పౌడర్ కానీ పంచదార కానీ యాడ్ చేసుకొని, చిన్న పిల్లలు కాబట్టి పడిగి బెల్లం పౌడర్నే యాడ్ చేసుకోండి। యాడ్ చేసుకొని దీన్ని బాగా కలిపి చల్లార్చి పిల్లలకు పెట్టండి। చూసారు కదా పిల్లలకు పౌష్టిక ఆహారం ఏ విధంగా తయారు చేయాలని, మీరు కూడా ట్రై చేయండి। నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।